న్యూస్ విజయవాడలో కలుషిత నీరు జనం ప్రాణాలు తీస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. 34 సంవత్సరాల క్రితం వేసిన పైపులు పాడైపోయాయి, కానీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. మున్సిపల్ వాటర్ పూర్తిగా కలుషితమైపోయింది. ఫలితంగా వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయారు. ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికార యంత్రాంగం ఇప్పుడు హడావిడిగా టెస్టులు చేయడం మొదలుపెట్టింది. విజయవాడలో కలుషిత నీరు జనం ప్రాణాలు తీస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వాటర్ కలుషితమవుతోంది అనే దాని మీద ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. ఎన్టీవీలో కూడా చాలా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ డిఎంహెచ్ఓ ఉన్నారు మనతో పాటు, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఈ ఏరియాలో ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాళ్ళు అంటే మొత్తం ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు. అది కూడా కలుషిత నీరు తాగడం వల్ల అని చెప్పి ఈ స్థానికులు అయితే క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు మేము వెళ్ళి సర్విలెన్సు డైరెక్ట్గా మేము ఒక కేసు మాత్రం దట్ ఈస్ సస్పీషియస్. అంటే వాళ్ళు మార్నింగ్ మాత్రం ఒక 4 టైమ్స్ మోషన్స్ అయినాయి అన్నారు. ఆ తర్వాత అంతా బాగానే ఉన్నాడు. తర్వాత ఈవినింగ్ మాత్రం నైట్ కొంచెం హెవీనెస్ ఇన్ ద చెస్ట్ కంప్లైంట్ చేశారంట. ఆయనకు ఆల్రెడీ ఫిట్స్ ఉన్నాయి, పెరాలసిస్ కూడా ఉందన్నారు. ఆ తర్వాత పక్కనున్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే, కాదు ఇది వేరుగా ఉంది, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్కి మధ్యలో తీసుకెళ్లే ముందే మధ్యలో చనిపోయారన్నారు. మేబీ అది కాజ్ ఏంటనేది, ఎందుకంటే మనకి హాస్పిటల్లో లేరు కాబట్టి మేబీ అదర్ కాజ్ ఏదైనా అయి ఉంటుందేమో అని అనుకుంటున్నాం. అది కూడా సస్పెక్టెడ్ కేసు, అదొకటి. తర్వాత ఇక్కడ మేము నిన్న ఒక 13 కేసెస్ మా వాళ్ళు సర్వే చేసినప్పుడు ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి మోషన్స్ అయినాయి. ఆ తర్వాత ఈ రోజు నుంచి ఒక 18 కేసెస్ సర్వే కానీ, ఇక్కడ ఒక ఓపీలో ఒక 6 కేసెస్ వచ్చాయి. యాక్చువల్గా సిటీలో చాలా చోట్ల ఇదే విధంగా ఎర్ర కలర్లో నీళ్ళు వస్తున్నాయి. వాటర్ కొన్ని చోట్ల గ్రీన్ వస్తుంది, ఎరుపు వస్తుంది, కొన్ని చోట్ల అయితే కనుక లైట్ పేల్ ఎల్లో కలర్లో కూడా వస్తుంది అని చెప్పని కంప్లైంట్లు చాలా రావడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటిదాకా మీకు హెల్త్ డిపార్ట్మెంట్కి ఏమి సమాచారం రాలేదా? మాకు వాటర్ గురించి మాత్రం నిన్న ఇక్కడికి మేము వచ్చినప్పుడే మాకు చెప్పడం అండి. అది కూడా మేము సర్వేకి వెళ్ళినప్పుడు వాటర్ ఇలా వస్తుందని చెప్పడం జరిగింది. చూడండి, విజయవాడలో వాటర్ మొత్తం అంతా కూడా రకరకాల కలర్స్లోకి మారిపోయి కలర్ఫుల్గా వచ్చేస్తుంది. దానివల్ల కలుషితం అయిపోవడం వల్ల మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని చెప్పేసింది ప్రజలు కామన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, క్లెయిమ్ చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు దాకా మీకు ఎట్లాంటి టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి? మా కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఇవాళ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ కూడా ఇక్కడే పెట్టాము. వాటర్ శాంపిల్స్ కూడా స్పాట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కెమికల్ నైట్రైడ్స్ కానీ టీడీఎస్ కానీ కెమికల్ పారామీటర్స్ అన్నీ కూడా స్పాట్లో చేస్తూ ఉన్నాము. బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ వాటర్ ఏమన్నా కంటామినేట్ అయిన శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటి కోసం మైక్రోబయాలజీలో దీనికోసం మేము ల్యాబ్స్ పంపిస్తూ ఉన్నాం. ఇట్ విల్ టేక్స్ టైమ్. ఇప్పుడు ఏది కంటామినేట్ అయిందని చెప్పడానికి ఇమీడియట్ చెప్పడానికి లేదు. కెమికల్ అయితే మాత్రం టీడీఎస్ అవి బాగానే ఉన్నాయి. కొన్ని శాంపిల్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయో చూసి ఆ శాంపిల్స్ కూడా బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ పంపిస్తూ ఉన్నాము. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, ఇక్కడ వెళ్తూ వస్తాయి. ఏమంటే చెప్పండి, ఇక్కడ ఈ రకంగా ఎత్తేయడం అనేది ప్రతిరోజు జరుగుతుందా, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది? ఇవాళే సార్, ఇవాళే జరుగు. ఇవాళే సార్. సో ఎలా ఉంటుంది వాటర్ ఇంత బాగాలేదు అని చెప్తున్నారు మీరు, ఎలాగా? నాకు కూడా 3 రోజుల నుంచి మోషన్ సార్, ఇబ్బంది పడుతున్నా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, తీరా ఏంటంటే అందరూ వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి పైన కొండ మీద కూడా అందరికి మోషన్స్ వేసారు. పైన ఇల్లు ఎన్ని అయితే ఉన్నాయో అందరికి వాటర్ మోషన్స్. అది పరిస్థితి. స్థానికులు కూడా చాలా రోజులుగా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, అయినప్పటికీ పట్టించుకునే నాదులు లేకపోయాడు. ఆర్కేతో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.